పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలకు కూల్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రస్తుతం మరాఠ్వాడా నుండి అంతర్గత కర్ణాటక తమిళనాడును దాటి కొమెరాన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఇవాళ కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. అటు రేపు ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మంగళవారం సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలు, బుధవారం భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నల్లగొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ చెప్పండి. శోభన్, పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలకు కూల్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ వెల్లడించినట్టు మనం చూస్తామన్నాము. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. ప్రధానంగా తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్నటువంటి ద్రోణి ప్రస్తుతం మరాఠ్వాడా నుండి అంతర్గత కర్ణాటక తమిళనాడు దాటి కొమరం ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఇవాళ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రేపు హైదరాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలితో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. మంగళవారం సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో, బుధవారం భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలకు కూడా వర్ష సూచన ఉన్నట్టు కూడా తెలిసింది. ఆయా జిల్లాలకు సంబంధించి కూడా యెల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము ఐఎండీ. ప్రజెంట్ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ 4 రోజుల పాటు ప్రజలకు ఉపశమనంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎండలు దాదాపుగా 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఉక్కపోత కూడా గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. శోభన్, రైట్ వంశీ, థ్యాంక్ యూ.